బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం మొదటిసారిగా అచ్చంపేట నియోజకవర్గ పర్యటనకు మాజీ ఎమ్మెల్యే బాలరాజు వస్తున్నారు. అయితే ఈ రోజే అచ్చంపేటలో ప్రస్తుత ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో గువ్వల బాలరాజు, వంశీకృష్ణ వర్గాలు ఎదురుపడి ఘర్షణలు తలెత్తే అవకాశం ఉండడంతో ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా వెల్దండ వద్ద మాజీ ఎమ్మెల్యే బాలరాజును అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని బాలరాజును విడిచిపెట్టాలంటూ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీనిపై మరింత సమాచారం శంకర్ చెప్పండి. బాలరాజు, గువ్వల బాలరాజును అయితే ముందస్తుగా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేపడుతున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది శంకర్? ప్రసన్న, ఓవరాల్ గా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును వెల్దండ దగ్గర పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అచ్చంపేట నియోజకవర్గంలో నేడు ప్రస్తుత ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చిక్కుడు వంశీకృష్ణ విజయోత్సవ ర్యాలీ కొనసాగనుంది. దీంతో పాటు ఈ రోజు గువ్వల బాలరాజు తన సొంత గ్రామమైనటువంటి అమ్మటిపల్లి గ్రామంలో గుడి పూజా కార్యక్రమంలో కూడా పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో గువ్వల బాలరాజు హైదరాబాద్ నుంచి అచ్చంపేటకు వస్తున్నాడు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతా కూడా ఈ రోజు రెండు వర్గాలకు సంబంధించినటువంటి నేతలంతా ఎదురుపడితే ఒక ఘర్షణ వాతావరణం చెలరేగుతుంది అనే క్రమంలో కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ను క్లియర్ గా వారికి ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ గా చేసుకున్నటువంటి పోలీసులు గువ్వల బాలరాజు హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో వెల్దండ పోలీస్ స్టేషన్ దగ్గరనే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నాము, ఇక్కడ ఘర్షణ వాతావరణం తలెత్తకుండా తాము గువ్వల బాలరాజును పోలీస్ స్టేషన్ లో కూడా దీంతో అక్కడికి గువ్వల బాలరాజు అనుచర వర్గం అంతా కూడా అక్కడికి చేరుకుంది, రోడ్డుపై బైఠాయించింది, పోలీస్ స్టేషన్ ముందర కూడా బైఠాయించింది. గువ్వల బాలరాజును అక్రమంగా అరెస్టు చేశారు, గువ్వల బాలరాజును వెంటనే విడిచిపెట్టాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా రోడ్డుపైన ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడ ఎవరైతే గువ్వల బాలరాజు అచ్చంపేటకు వస్తున్న క్రమంలో గతంలో గువ్వల బాలరాజు ఇబ్బందుల గురి అయిన వాళ్ళంతా కూడా గువ్వల బాలరాజును ఎదిరించాలి, గువ్వల బాలరాజును అచ్చంపేటకు అడుగు పెట్టకుండా చేయాలనే క్రమంలో కూడా చాలా వదంతులు వస్తున్నాయి. దీన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. నియోజకవర్గంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి గువ్వల బాలరాజును ముందస్తుగా అరెస్టు చేశామని ఒకవైపు పోలీసులు చెప్తున్నప్పటికీ మరోవైపు బీఆర్ఎస్ నేతలంతా కూడా రోడ్డుపైన నిలబడి పూర్తి స్థాయిలో ధర్నా నిర్వహిస్తూ కొంత ఇబ్బందులకైతే గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ రోడ్డుపై కూడా బైఠాయించడం జరిగింది. అక్కడ కాస్త వాహన ధరలకు కూడా ఇబ్బందులు కలిగాయి. ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యానికి ఆటంకం కలిగించే విధంగా పూర్తి స్థాయిలో ఎవరైతే పాల్పడుతున్నారో వారిపైన మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతమైతే అక్కడ కాస్త ఇదంతా కూడా సర్దుమరిగినట్లు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ రోజు పర్యటనను గువ్వల బాలరాజును వాయిదా వేసుకోమని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ గువ్వల బాలరాజు మాత్రం తను ఖచ్చితంగా అంబటిపల్లి వెళ్తానని అంటున్నాడు. ఈ క్రమంలో సాయంత్రం వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఒక ఘర్షణ వాతావరణం తలెత్తకుండా చూసే పనిలో పోలీసులు అయితే అక్కడ పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకుంటున్నారు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శంకర్.